హెచ్ఎంబీ లివ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోవడం ద్వారా మీ ప్రశ్నలు సందేహాలకు నేరుగా మెడికల్ ఎక్స్పర్ట్ చే ప్రయారిటీ బేసిస్ పై సమాధానాలు ఇవ్వబడును. మీ ప్రెగ్నెన్సీ జర్నీలో ఏ క్షణంలో ఎలాంటి సందేహం ఉన్నా అవి క్లారిఫై చేసేందుకు హెచ్ఎంబీ లివ్ ప్యానెల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో ఈ రోజే హెచ్ఎంబీ లివ్ ఛానల్లో మెంబర్షిప్ తీసుకోండి. ప్రెగ్నెంట్ అంటేనే బేబీ బంప్ ఒక సిగ్నేచర్ అని చెప్పుకోవచ్చు. బేబీ బంప్ ని చూపించుకోవడం, నెలలు గడుస్తున్న కొద్దీ అటు ఇటు నడవలేక నడవడం, ఇవన్నీ ప్రెగ్నెన్సీలో వెలకట్టలేని అనుభూతులని చెప్పాలి. బేబీ బెల్లి గురించి ప్రెగ్నెంట్లకు మాత్రమే కాదు, వారి కుటుంబ సభ్యులకు కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. అదేంటి నీ పొట్ట ఇంత పెద్దదిగా ఉంది? అదేంటి నీకు 6 నెలల అయినా పొట్ట కనిపించడం లేదు? పొట్ట అంత పైకుందేంటి? పొట్ట కిందకి జారినట్టు ఉందేంటి? కోలగా ఉంది? ఎక్సెట్రా ఎక్సెట్రా. కొందరు అనుభవంతో ఇందుకు సమాధానాలు, ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ వీడియోలో సరదాగా ప్రెగ్నెన్సీ బెల్లి గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియచేశాం. బేబీస్ ఎన్ని రకాలుగా ఉంటారో అదే మాదిరిగా బేబీ బంప్స్ కూడా ఉంటాయి. మొదటిసారి ప్రెగ్నెన్సీలో పొట్ట కుదురుగా చిన్నగా ఉంటుంది. 2, 3 ప్రెగ్నెన్సీలలో పరిమాణంలో పెరుగుతుంది, జారుతుంది. ఇవేవి కంపల్సరీగా జరగాలని లేదు. సో బేబీ బంప్ ని నిర్ధారించే ప్రధాన అంశాలు 2. 1, ఎంతమంది బేబీస్ పొట్టలో ఉన్నారు. 2, బేబీ పొజిషన్ అలాగే ఉమ్మనీటి మోతాదు. పొట్ట షేప్ బట్టి అబ్బాయా అమ్మాయా చెప్పవచ్చా? ఇది అందరూ అడిగే ప్రశ్న. పొట్ట ముందుకు వచ్చినట్టు నీట్ గా గుండ్రంగా ఉంటే పొట్టలో ఉన్నది అబ్బాయని, పొట్ట మధ్య పక్కలకు స్ప్రెడ్ అయి ఉంటే అమ్మాయి అంటారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ అంటూ ఉంటారు. పొట్టిగా చిన్న పర్సనాలిటీ ఉంటే పెద్ద పొట్ట పొడవుగా ఉండేవారికి ప్రెగ్నెన్సీలో పొట్ట చిన్నదిగా ఎందుకుంటుంది? బక్కపలచగా పొట్టిగా ఉండే ఆడపిల్ల గర్భం దాలిస్తే ఆమెకి పొట్ట మరింత త్వరగా కనిపిస్తుంది. అంతేకాదు బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, ఎందుకంటే ఆమె శరీరంలో గర్భసంచి పెద్దగా విస్తరించే వీలు ఉండదు. అందుకే బయటకు చొచ్చుకుని వచ్చినట్టు కనిపిస్తుంది. అదే పొడవాటి స్త్రీలు గర్భం దాలిస్తే పొట్ట తక్కువగా కనిపిస్తుంది. ఇందుకు కారణం గర్భసంచి పైకి స్ప్రెడ్ కావడానికి జాగా ఉంటుంది. అప్పటికీ ఒబేస్ గా ఉంటే కూడా పొట్ట ఎక్కువగా కనిపించదు. ఫిట్ గా ఉండే గర్భిణిలో ఫ్లాట్ గా ఉంటుంది బేబీ బంప్. పై పొట్ట క్రింద పొట్ట అబ్బాయి అమ్మాయిని చెబుతుందా? పొట్ట క్రిందగా ఉంటే బేబీ గర్ల్, అలాగే పైకి ఉంటే బేబీ బాయ్ అనేది కూడా వింటూ ఉంటాం. ప్లాసెంటా పైకి ఉంటే నేచురల్లీ అందుకు తగ్గట్టు బేబీ పైకుంటుంది, అది మనం బాయ్గా పొరపడవచ్చు. ఇలాంటి కేసెస్ లో ఆల్మోస్ట్ ఛాతీ వద్ద వరకు పొట్టని చూస్తూ ఉంటాం. అలాగే బేబీ గర్ల్ ఉంటే పొట్ట క్రిందకు జారినట్టు ఉంటుంది అంటారు. యాదృచ్ఛికంగా ఇలా జరగవచ్చు కానీ ఖచ్చితంగా చెప్పలేం. ప్రెగ్నెన్సీ పై A to Z ఇన్ఫర్మేషన్ కోసం ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ కేర్ ఎక్స్క్లూజివ్ ఛానల్ హెచ్ఎంబీ లివ్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి, సో దాట్ యు డోంట్ మిస్ ఎనీ ఆఫ్ అవర్ వీడియోస్. బేబీ బంప్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం. 3 నెలల ప్రెగ్నెన్సీ అంటే అప్పటికే మీ బేబీ నిమ్మపండు సైజ్ లో ఉంటుంది. దాని చుట్టూ తయారయ్యే మాయ, ఉమ్మనీరు ఇవన్నీ కలిపి నెమ్మదిగా బేబీ బంప్ కనిపించడం మొదలు పెడుతుంది. అమ్మ పొట్ట లోపల కోజీగా ఉంటుంది, కానీ సౌండ్ ప్రూఫ్ అయితే కాదు. 16 వారాల కల్లా బేబీ చెవులు ఏర్పడి వినికిడి వస్తుంది. మీ మాట, బయట చప్పుళ్లు, మీ శరీరంలో గుండె పేగుల చప్పుడు అన్నీ వినగలుగుతుంది. కానీ 26 వారానికి బ్రెయిన్ పనితీరు మొదలై శబ్దాలకు అలాగే టచ్ కి రెస్పాండ్ అవుతుంది బేబీ. పొట్టను నిమురుతూ టచ్ చేస్తూ ఉంటే బేబీ ఎంజాయ్ చేస్తుంది అంటున్నాయి రీసెర్చ్లు. అలా చేయడంతో బేబీస్ కదులుతాయి అంటే మీకు తిరిగి హాయ్ చెప్పినట్టు. ప్రెగ్నెన్సీ మొదట్లో ఒక ఆవగింజ పరిమాణంలో ఉన్న బేబీ నెమ్మదిగా పెరుగుతూ 7 వారాలకొచ్చేసరికి పొట్టలో ప్లేస్ చాలక మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది కూడా. ప్రెగ్నెన్సీ 2వ ట్రైమిస్టర్ లో బేబీ మూమెంట్స్ ని ఎంజాయ్ చేసినట్టు 7 వారాల్లో ఎంజాయ్ చేయలేరు, ఎందుకంటే ఆ కిక్స్ పెయిన్ఫుల్ గా ఉంటాయి కదా. మరి ప్రెగ్నెన్సీ ఎండ్ అయ్యి బేబీ పుట్టాక కూడా బేబీ బంప్ ఇంకా మిగులుంటుంది. ఆల్మోస్ట్ 18 వారాల ప్రెగ్నెన్సీ మాదిరిగా అన్నమాట. ప్రెగ్నెన్సీని హ్యాపీ అండ్ హెల్దీ చేసుకునేందుకు ప్రతి ప్రెగ్నెంట్ దగ్గర తప్పనిసరిగా ఉండవలసిన ఐటమ్స్ కోసం హెచ్ఎంబీ లివ్ అమెజాన్ ఆన్లైన్ స్టోర్ లో
ఈ రోజే షాప్ చేయండి. చెక్ ది కామెంట్ బాక్స్ ఫర్ ద ఆన్లైన్ స్టోర్ లింక్. న్యూ బోర్న్ అండ్ చైల్డ్ కేర్ వీడియోస్ కోసం హెచ్ఎంబి లివ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ వీడియోస్ అన్ని చూసేయొచ్చు. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్.